Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Jyothi Radhakrishna demand Jagan urgentga apani cheyalata. Papam Jagan ku cheta kavadam ledu. Mati matiki Andhra Jyothi Radhakrishna gurtu chestune unnadu. Dammunte kesulu petti em chesukuntaro chesukondi ani kuda savalu visurutunnadu. మీరెంతా తపస్సు చేసినా సరే నన్ను నా చంద్రబాబును నా లోకేష్ను ఏమీ చేయలేరు పో అన్నట్లుగా రాస్తున్నాడు. చంద్రబాబు నథింగ్, ఆంధ్రజ్యోతితోనే వార్ అంటున్నావు కదా, కమాన్, నేను ఏ యుద్ధానికైనా రెడీ అన్నట్టుగా కలం పొగరు చూపిస్తున్నాడు. ఇప్పుడు కూడా అన్యోపదేశంగానో నేరుగానో మళ్లీ గుర్తు చేశాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ, రామోజీరావు అంటూ పదే పదే కలవరించారు. మమ్మల్ని చంద్రబాబుతో ముడిపెట్టడం ద్వారా మా విశ్వసనీయత దెబ్బతీయాలన్నది ఆయన ఆలోచన కావచ్చు, కానీ ఈ ట్రిక్కులు ఇక చెల్లబోవు. మంత్రి కొడాలి నాని అయితే మా మీడియా సంస్థలను 420గా అభివర్ణిస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం మేము చేస్తున్న పోరాటాన్ని మీ విమర్శలు, దుష్ప్రచారం నిలవరించలేవు అంటూనే సభలో లేని నాపై ముఖ్యమంత్రి దుష్ప్రచారం చేస్తూ ఉంటే మాకున్న ప్రత్యామ్నాయం ఏంటి? మేమేమైనా అంటే సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీస్ ఇస్తారు కదా, మరి ఆ హక్కులను ఎవరు రక్షించాలి? మీకు మాత్రమే హక్కులుంటాయా, మాకుండవా అని రాసుకొచ్చాడు. హైకోర్టు తీర్పు మీద శాసనసభలో జరిగిన చర్చ తీరును తప్పుపట్టడం లేదా విశ్లేషించడం లేదా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం పాత్రికేయ వృత్తి సహజమే కావచ్చుగాక. సభా హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందేమో, నోటీస్ ఇవ్వవచ్చునేమో, ఓసారి పరిశీలించడం అని జగన్కు గుర్తు చేస్తున్నట్లుగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. రాధాకృష్ణ ఇలా ఎన్నిసార్లు హింట్స్ ఇస్తున్నా సరే జగన్కు ధైర్యం చాలడం లేదు. రాధాకృష్ణ జోలికి వెళ్లడానికి సాహసించడం లేదు. ఎందుకో మరి, మరీ ఇంత బేలగా బాహుబలి అనుకుంటే ఖడ్గ తిక్కనలాగా మారిపోయావేం జగన్ అన్న. సరే, చంద్రబాబు మహాత్యాగి, రాజకీయ దురంధరుడు, జగన్ దుర్మార్గుడు, అవినీతిపరుడు అనే తరహాలు తన వ్యాసాలుంటాయి కాబట్టి మళ్లీ మళ్లీ ఆ రాతల్లోకి దిగే సాహసం ఇప్పుడు అక్కర్లేదు. కానీ ఒకటి రెండు పేరాలు మాత్రం చదివించేలా ఉన్నాయి, ఆలోచింపజేసేలా ఉన్నాయి. అంటే చంద్రబాబు బ్యాచ్ ఏదో శుద్ధ పోసని కాదు, కానీ చంద్రబాబు బ్యాచ్ కన్నా జగన్ బ్యాచ్ ఏం భిన్నంగా ఉందనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇవి ఆ పేరాలు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఏకంగా లోకేష్ను ఉద్దేశించి ముండ భాష ప్రయోగించగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పగలబడి నవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్రజాస్వామిక పదాలను శాసనసభలో వాడకూడదన్న స్పృహ లేకుండా శాసనసభ్యులు ముండ భాష వాడడం, దానిని ముఖ్యమంత్రి నవ్వులతో స్వాగతించడం, స్పీకర్ కనీసం అభ్యంతరం చెప్పకపోవడం వింతగా ఉంది. హైకోర్టు తీర్పు వల్ల శాసనసభ అధికారాలకు భంగం కలిగిందని గొంతు చించుకున్న వాళ్ళు ఇటువంటి భాషా ప్రయోగం వల్ల సభా గౌరవం పెరుగుతుందని చెప్పగలరా? నారాయణస్వామి వాడిన పదం విన్న తరువాత 6 దశాబ్దాల క్రితం అనంతపురం మున్సిపల్ ఎన్నికలలో నీలం సంజయరెడ్డి వర్గం, రామాచార్యుల వర్గానికి మధ్య చోటు చేసుకున్న సంవాదంపై రావినౌతల శ్రీరాములు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంలో పేర్కొన్న కొన్ని వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో పప్పూరి రామాచార్యుల వర్గం వారు నీలం సంజయరెడ్డి వర్గం పోటీకి దింపిన ఒక వార్డు అభ్యర్థినిపై సమాజంలో హీన పరిగణన ఉన్న కులానికి చెందిన మహిళను పోటీకి నిలబెట్టారు. దీంతో నీలం సంజీవరెడ్డి వర్గం వారు రామాచార్యులు నిలబెట్టిన అభ్యర్థినని చులకన చేసి మాట్లాడడం ప్రారంభించారు. దీంతో రామాచార్యులు నీలం సంజీవరెడ్డి వర్గం నుంచి పోటీ చేస్తున్న మహిళను పతివ్రత అంటూ తన పత్రికలో సంబోధించారు. ఇది నీలం సంజీవరెడ్డి వర్గానికి ఇబ్బందిగా పరిణమించి రామాచార్యుల వద్దకు వెళ్లి అలా పతివ్రత అని సంబోధించవద్దని కోరారు. దీంతో రామాచార్యులు తదుపరి సంచికలో ఆమె పతివ్రత కాదట అని రాశారు. దీంతో నీలం సంజీవరెడ్డి వర్గం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. రామాచార్యుల వంటి చమత్కారులు ఇప్పటి శాసనసభలో ఉన్నారో లేదో తెలియదు. ఉంటే ముండ అని పదం వాడిన వారిని ఏమని వ్యాఖ్యానించేవారో ఊహించుకోండి. రాధాకృష్ణ రాసుకొచ్చిన ఈ పాత ఉదాహరణ ప్రస్తుత భాషా సంస్కారంపై విమర్శలకు ఎలా యాప్ట్ అవుతుందో తనకే తెలియాలి, కానీ చదవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. వెంటనే ఓ తెలుగుదేశం ముఖ్యుడు వాడిన భోజుడికే అనే పదం అర్జెంటుగా గుర్తుకొచ్చింది కూడా. కాకపోతే ఆయన సభలో ఆ పదాన్ని వాడలేదు. కానీ జగన్ ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఇదే చంద్రబాబు బ్యాచ్, ఏ పదాలతో ఎలా వికలి చేసేవారో కూడా అప్పుడు రాధాకృష్ణ ప్రొఫెషనల్ టెంపర్మెంట్ ఏమైందో మనకు తెలియదు. అలాగని జగన్ బ్యాచ్ పరుష పదవాడకాన్ని మనం సమర్థించాల్సిన పని కూడా లేదు.